అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కా సోదరులరా సోదర మహాశలరా మనకి ఈ మధ్య చాలా మంది వాట్సాప్లో ఈ యొక్క వీడియోని పంపించి ప్రశ్న అనేది అడుగుతూ ఉన్నారు మీరు కూడా ఒక్కసారి ఈ యొక్క వీడియోని చూడండి చూశారు కదా ఈ యొక్క వీడియోలో ఏముంటుందంటే ఒక ఇమాము నమాజ్ అనేది చదివిపిస్తూ ఉంటాడు అయితే ఆ నమాజ్ మధ్యలో ఆ ఇమాం అనేది కింద పడిపోతాడు ఆ ఇమాం ఆ విధంగా కింద పడిపోయినా కానీ వాళ్ళు ఆ ఇమాముని హాస్పిటల్కి తీసుకోపోకుండా ఆ వెనక వరుసలో ఉండేటటువంటి ఒక వ్యక్తి ముందుకి వచ్చి ఆ ఇమాం ప్లేస్లోకి వచ్చి ఇమాముగా వ్యవహరిస్తాడు అయితే ఈ యొక్క వీడియోని పంపించి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి ఆ విధంగా ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నా కానీ ఆ వ్యక్తిని కాపాడకుండా అలా నమాజ్ అనేది చేయవచ్చా దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా చాలా మంచి ప్రశ్న అయితే సోదరలరా సోదర మహాశీర కురాణ గ్రంథంలోని సూర్య మైదా ఐదో సుర ముప్పై రెండో వాక్యంలో దేవుడు అంటాడు ఒక్క మానవుణ్ణి కాపాడితే సర్వ మానవాళిని కాపాడినంత పుణ్యం వస్తుంది అని అక్కడ దేవుడు అంటాడు అంటే నమాజ్ చదువుతూ ఉన్నాడు మధ్యలో అతనికి నమాజ్ మధ్యలో ఏదో బాగలేకుండా వచ్చి అనారోగ్యంతో పడిపోయాడు పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి వెంటనే అతనిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్పించాలి నమాజ్ ఆపైనా సరే నమాజ్ మధ్యలో ఆపైనా సరే అతనిని వెంటనే తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించాలి ఒక మానవుడిని కాపాడితే సర్వ మానవాల్ని కాపాడినంత పుణ్యం అంత ఎక్కువ పుణ్యం అనేది దేవుడిస్తాడు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే నమాజ్ అనేది ఆపేమో మళ్ళీ మసీదుకి వచ్చి ఉజు చేసుకొని మళ్ళీ నమాజ్ అనేది కంటిన్యూ చేయవచ్చు ఏం కాదు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ముందు అతనే కాపాడాలి నమాజ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయినంత మాత్రం ఏం కాదు ఒక కారణంతో మనం వెళ్ళిపోతున్నాం మన కావాలని చెప్పి నమాజ్ చదువు చదువుతూ వెళ్ళటం లేదు ఒక కారణంతో మనం వెళ్తూ ఉన్నాం అయితే ఇది చాలామందికి తెలియక ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది చాలా పెద్ద తప్పు ఎప్పుడైతే అనారోగ్యంతో ఆ వ్యక్తి పడిపోయాడో వెంటనే అంత వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుపోవడం ఉత్తమమైనటువంటి పని అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను మీ యొక్క ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను అయితే సోదర సోదర మహాశార మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి